దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గురుగ్రహ అనుగ్రహం కోసం మనం పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఏమిటి, ముఖ్యమైన విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కాలచక్ర పురుషుడి స్థితిని గమనిస్తే గనక ధనుర్రాశి ఉరువులను, పాదాలను మీనరాశి పరిపాలిస్తూ ఉంటుంది. ఇక్కడ పాదాలకే మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం. భగవత్పాదాలు, గురువు యొక్క పాదాలు, తల్లిదండ్రులు. అంతేగాని మొహానికి ఇలా కళ్ళకద్దుకోవడం, మొహానికి నమస్కారం చేయడం అనేది కాదు. ప్రతి పెద్దవాళ్ళందరికీ కూడా పాదాలకే నమస్కారం చేయడం. గురువు అంటే ఇక్కడ భగవంతుడు కాబట్టి ఈ భగవత్ స్వరూపాన్ని సేవ చేసేటప్పుడు మనం పాదాలకే పూజ చేయడం అనేది ప్రతీకగా చెప్పుకుంటుంది. మీరు గమనించండి, మామూలుగా మనం పసుపు అనేది పాదాలకే ఎక్కువ రాసుకుంటూ ఉంటాం. ఈ పాదాలలోనే మొత్తం నాడీ వ్యవస్థ అంతా కూడా మన ఆరోగ్యానికి సంబంధించిందంతా అరిపాదాల్లోనే ఉంటుంది. అంచేత ఈ పసుపు అనే పదార్థం సంపూర్ణ ఆరోగ్యకారిణి కాబట్టి మనం పాదాలకి రాసుకుంటూ ఉంటాం. అలాగే సౌభాగ్య పెంపుదల కోసం శుక్రప్రీత్యర్థం కూడా మనం పసుపు కుంకాలు సౌభాగ్యం అనేవి కాబట్టి మనం మొహానికి రాసుకుని కుంకుమ పెట్టుకోవడం అనేది ఇది ఆచారం. కానీ నిజానికి చెడుని అణగద్రొక్కాలి అంటే, భగవంతుడు మన గురువు అనే అనుగ్రహం కలగాలి అంటే మన పాదాలలోనే ఉన్నాయి. ఈ పాదాల కిందే మనం చెడుని అణగద్రొక్కడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ గురువు అనుగ్రహం కోసం మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమిటి అంటే, మనం దేవాలయ దర్శనం చేసుకుంటాము, గురు సందర్శనం చేసుకుంటాము, ఇవన్నీ కాదండి. మన సంస్కృతిని, శాస్త్రాలని గౌరవించడమే. ఇవాళ మన కాలచక్రంలో గనక చూస్తే గురువు అనుగ్రహం తక్కువగా ఉందనే చెప్పాలి. మీరే గమనిస్తే గనక వేద విద్య వెనకబడిపోయింది, లౌకిక విద్య ముందుకు వెళ్ళింది. ఇది గురువు యొక్క అనుగ్రహం లోపించింది అని చెప్పవచ్చు. అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే వేద విద్యలో కూడా అఖండమైన స్థానంలో నిలబడతారు. లౌకిక విద్యలో నిలబడ్డారు అంటే గురువు యొక్క అనుగ్రహం ఉన్నా కూడా వేద విద్య పట్ల, భగవంతుడి పట్ల తక్కువ చిన్నచూపు జరుగుతూ ఉంటుంది. అలాగే ఇవాళ సమాజంలో గురువులు కీచక గురువులుగా, ధనార్జన గురువులుగా, అంత మోసకారులుగా మనకు కనబడుతున్నారు అంటే గురువు యొక్క అనుగ్రహం కాలచక్రానికి కూడా తక్కువైంది అని చెప్పుకోవచ్చు మనం. ఇక గురువు యొక్క అనుగ్రహం తగ్గింది అనడానికి మన వంట పదార్థాల్లో పసుపుతో వాడే పదార్థాలు తక్కువైపోయి నానా రకాల పదార్థాలు, రంగులతోటి మనం కలిసి ఉన్న పదార్థాలను మనం భుజిస్తున్నాం. ఇది కూడా ఒక గురుగ్రహం యొక్క లోపము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం సమాజంలోనూ మనకి పెరగాలి. అలా సమాజంలో పెరిగితే మనం వ్యవస్థలో సెక్యూరిటీగా మనం ఉంటాం. మన చుట్టూ కూడా భగవత్ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మరి శివాలయాల్లో ప్రదోష సమయంలో అభిషేకాలు తగ్గిపోయాయి అంటే కూడా ఇది గురుగ్రహం యొక్క అనుగ్రహం తగ్గింది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకో ఉదాహరణ కూడా మీకు చెప్తాను. ఈ మధ్యకాలంలో దేవాలయాల్లోనూ కొబ్బరికాయ అనేది పూర్ణఫలం. ఏ దేవాలయాల్లో కూడా ఈ పూర్ణఫలాన్ని మనం కొబ్బరికాయను కొట్టినప్పుడు ఒక చెక్క అక్కడ పెట్టేసి రండి, ఒక చెక్కే మీరు ఇక్కడికి తీసుకురండి అని చెప్పి చెప్తున్నారు. ఇది కూడా దైవానుగ్రహం కలగాలి అంటే గురుగ్రహ లోపమే. ఇది గురుగ్రహ లోపం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్ణ ఫలాన్ని మనం సమర్పించేటప్పుడు ఒక చెక్కే పట్టుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టడం అనేది చాలా తప్పు. అలాగే బెల్లంతో చేసిన పదార్థాల యొక్క ఇది కూడా మనకి తగ్గిపోయింది. సాంప్రదాయాలు, సంస్కృతులు కూడా వెనకబడిపోయాయి. ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహంగానే చెప్పాలి. అంచేత గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే మొట్టమొదటగా దైవారాధన, దేవాలయ ప్రదక్షిణాలు, గోవును పూజించడం, వేదాలని మనం గౌరవించడం, బ్రాహ్మణ పండితులని, సజ్జనులని, హరికథలు, బుర్రకథలు ఇలాంటి చెప్పే విద్యావంతులందరినీ కూడా మనం ప్రోత్సహించడం, కళాకారులను ప్రోత్సహించడం, వారిలో విద్యకి నమస్కారం చేయడం, అలాగే మన వృద్ధ శరణాలయాలు ఇవాళ ఎక్కువైపోయాయి. వృద్ధులు ఇంట్లో లేకుండా అయిపోతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఆశీర్వచనాలు లేకుండా ఉండడం కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహ లోపమనిగానే మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ పెంపొందాలి అంటే, ముఖ్యంగా గురువు యొక్క ఆరాధన చేయాలి అంటే చక్కగా మహామంత్రార్ణవంలో 21 ఏకవింశతి నామాలు చెప్పబడ్డాయి.
వీటిని మనం 16 సార్లు ప్రతినిత్యం చదువుతూ చిన్న బెల్లం ముక్క నివేదన చేసి భుజించడం వలన గురువు యొక్క అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. ఇక తాతలు, తండ్రులు, తర్వాత పెద్దవారు, తర్వాత సంతానం వీరందరూ కూడా గురువు యొక్క అనుగ్రహంలోకే వస్తాయి. విదేశాలు, వీరి స్వగ్రామంలో ఉండకుండా అందరూ కూడా విదేశాలు పట్టి వెళ్ళిపోతున్నారు. చాలా దూరాభారాలు మనుషులకి కూడా పెరిగిపోతున్నాయి. వీటిని కూడా గురువు యొక్క అనుగ్రహం లేకపోవడంగానే చెప్పుకోవాలి. అలాగే తాతలతోటి మనవలు దూరంగా ఉండడం, తండ్రితోటి పిల్లలు దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా గురువు యొక్క లోపంగానే చెప్పుకోవచ్చు. ఇక కాలేయము, లివరు, కండరాల బాధలు, థైరాయిడ్లు ఇలాంటి రోగాలన్నీ కూడా వచ్చాయి అంటే గురువు యొక్క అనుగ్రహం లేకపోవడమే. ఇక క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా గురువు యొక్క దృష్టి ఉంటుంది. ఇలాంటి మహమ్మారి వ్యాధి రావడానికి కూడా గురువు దృష్టి కొంచెం కనబడుతుందనే చెప్పాలి. అది జాతక చక్రంలో ఒకసారి పండితుల ద్వారా ఏ దృష్టిలో ఏ అనారోగ్యాలు మనకి సూచిస్తున్నాయన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే గురువు యొక్క అనుగ్రహం సత్వరమే కలగాలంటే అతి ముఖ్యమైనది శివారాధన. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన, శివకేశవులకి తారతమ్యం లేదు అన్నది మనం తప్పకుండా అక్కడ చూపించాలి. మన భక్తిలో అది ప్రదర్శించాలి. అంతేకాకుండా గురువు యొక్క అనుగ్రహం కావాలంటే పశువు కొమ్ములతోటి విఘ్నేశ్వరుడు ఆరాధన, గౌరీదేవి ఆరాధన చేసుకోవచ్చు. అలాగే గురువారం నాడు నూనె లేకుండా పదార్థాలని నేతితో, ఆవు నేతితో తయారు చేసుకున్న పదార్థాలను భుజించడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురువు బంగారానికి అధిపతి. మన ఒంటి మీద చిన్న పీసరు బంగారాన్నైనా ధరించడం వలన గురువు యొక్క అనుగ్రహం సత్వరమే కలుగుతుంది. అలాగే గురువు శత్రుస్థానంలో గనుక ఉన్నాడు అంటే వీరి రాశి నుండి 6వ స్థానంలో గనుక ఉన్నాడు అంటే గనుక ఏవో ఒక చాలా తొందరగా చుట్టాలతోటి ఎంత అనుబంధం ఉందో ఆ అనుబంధాన్ని అంతా కూడా వ్యతిరేకం చేసేస్తూ ఉంటాడు. అంటే మన ముందు ఒక మాట మాట్లాడతారు, మనం చూస్తే భయపడుతూ ఉంటారు, మన వెనక ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. చేత గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉండాలని అంటే గనక ఏకొక్క రాశి వారు ఏమేమి ఆరాధన చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశిలో గనక గురుడు ఉంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే ఈ గురువు యొక్క అనుగ్రహం గురుకుజుల కలయిక కాబట్టి అనుగ్రహం ఉండాలి అంటే దత్తాత్రేయ ఆరాధన చేసుకోవచ్చు, అలాగే అఖండ శివారాధన చేయొచ్చు. అలాగే వృషభ రాశిలో గనక గురుడు ఉంటే ధనం బాగుంటుంది, అనేక గృహాలు కలిగి ఉంటారు, వీరు ఎల్లవేళలా కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మేలు. అలాగే తృతీయ స్థానం అయినటువంటి మిథున రాశిలో గనక గురువు ఉంటే గురుబుధులు ఎక్కువ, వీరు సాన్నిహిత్యం తక్కువ కాబట్టి ఈ గురువు యొక్క అనుగ్రహం అలాగే బుధుడు యొక్క అనుగ్రహం కావాలి అంటే గనక గణపతి ఆరాధన చేసుకోవడం మేలు. గణపతిలో కూడా చక్కటి బీజాక్షర సహితమైన మంత్రాలతో కూడిన మంచి శ్లోకాలు, స్తుతులు ఎన్నో ఉన్నాయి. ఈ క్షిప్ర గణపతి ఆరాధన అనేది మిథున రాశి వారు చేసుకోవడం కూడా మేలు. గణపతి బొమ్మలని, ఫోటోలని కూడా అందరికీ పంచిపెట్టడం వల్ల కూడా వీరికి అనేక శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు. స్థిరత్వాన్ని ఇస్తారు, మానసిక స్థైర్యాన్ని తగ్గిపోకుండా కూడా ఈ గణపతి మనల్ని, ఈ మిథున రాశి వారిని కాపాడుతూ ఉంటాడు. ఇక కర్కాటక రాశి, ఆయనకి ఉచ్చస్థానం, ఇక చెప్పనలవి లేదు. వారికి మంచి యోగాలను మాత్రం సిద్ధిస్తూ ఉంటాడు. ఆ యోగాలు ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే గనక గోవును పూజించడం అనేది విశేషం. అలాగే పంచమ రాశిలో గనక అయినటువంటి సింహరాశిలో గనక గురుడు ఉంటే ఈ గురువు అనేక శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే వీరికి ఈ రవి గురువుల కలయిక వలన కూడా చక్కటి రాజపూజ్యం కూడా ఉంటూ ఉంటుంది. అనేక సన్మానాలు, సత్కారాలను కూడా పొందుతూ ఉంటారు. అలా రవి గురువుల యొక్క కలయికలో మంచి జరగాలి అంటే గనక సింహరాశి వాళ్ళు ఎల్లవేళలా కూడా అరుణపారాయణం నెలకు ఒకసారి చేయించుకోవడం, చక్కగా గురు ప్రీత్యర్థం దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, రవి ప్రీత్యర్థం విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, అగ్నిసూక్త పారాయణ చేసుకోవడం వలన కూడా చక్కటి సుఫలితాలను పొందుతారు. ఇక కన్యారాశిలో గనక గురుడు సంచారం ఉన్నప్పుడు వీరు ఎల్లవేళలా కూడా ఆ గౌరీదేవి ఆరాధన, లలితా త్రిపుర సుందరి ఆరాధన చేసుకోవడం అనేది మేలు. ఇక గురువు తులారాశిలో గనుక ఉంటే స్త్రీలకు మంచి భర్త లభిస్తాడు, పురుషులకు కూడా చక్కటి దైవ
దైవభక్తి కలిగిన భార్య లభిస్తూ ఉంటుంది. ధనకనక వస్తువాహనాలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. ఎల్లవేళలా కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం అనేది మేలు. అలాగే అష్టమరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో గనక గురు సంచారం జరిగినప్పుడు అఖండ ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం అనేది మేలు. అలాగే తిప్పట కొంచెం అష్టమంలో గురుడు ఉన్నప్పుడు వ్యక్తికి తిప్పట ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో అయినా కూడా ఎక్కువ ఆలోచన స్థితి కలుగుతూ ఉంటుంది. ఎక్కువ ఏదన్నా సరే ఒక పని మొదలు పెడితే వన్ బై వన్ దాన్ని కొంచెం కష్టంగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందుకని అఖండ ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం అనేది పచ్చడి పూలతోటి పసుపు పచ్చడి పూలతోటి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్ళకి గురువు యొక్క అనుగ్రహం, కుజుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే గురుగ్రహం అయినటువంటి ధనుర్రాశికి ఆయనే అధిపతి కాబట్టి అది చక్కగా భాగ్యస్థాన సంచారం వలన గురువు ప్రీత్యర్థం ఎల్లవేళలా కూడా చక్కగాను మేడి చెట్టు ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయుణ్ణి పూజించడం, అలాగే రాఘవేంద్ర స్వామి ఆరాధన అలాంటి మఠ సందర్శనాలు అవి చేసుకోవడం, అఖండ శివారాధన చేసుకోవడం, నదీ స్నానాలు చేయడం, యాత్రలు చేయడం, ఇవన్నీ కూడా క్షేత్ర సందర్శనాలు చేయడం వలన కూడా గురువు యొక్క అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. ఇక మకర రాశి గురువుకి పూర్తిగా నీచం. అందుకని వారు పుష్యరాగ ధారణ చేసుకుని చక్కగా గురు ప్రీత్యర్థం ఈ అఖండ శివారాధన కానీ అఖండ విష్ణు ఆరాధన కానీ చేసుకోవడం వల్ల, లేదా లలితా త్రిపుర సుందరి ఆరాధన వల్ల, చండీ ఉపాసన వల్ల కూడా మనకి మకర రాశి వారందరూ కూడా గురువు యొక్క అనుగ్రహం సత్వరమే పొందుతారు. ఇక కుంభరాశి. కుంభరాశిలో గనక గురుడు సంచారం లాభస్థానంలో మంచి సుఫలితాలను ఇస్తుంది. ఈయన వీరు కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా విశేషమైన సుఫలితాలను పొందుతారు. మీనరాశి వ్యయస్థానం, ఆయనకి స్వక్షేత్రం కాబట్టి గురుడు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంటుందని చెప్పలేము, ఎక్కువగా ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే మీనరాశి నుంచి ధనుర్రాశి దశమస్థానం అవుతుంది. ఇక్కడ దశమగురుడు భాగ్యస్థానం అయ్యాడు, ఇక్కడ వ్యయస్థానం అయ్యింది. ఇది కొంచెం ఈ మీనరాశి వారికి అన్నింటా కూడా జీవితంలో కొంత చింత అనేది మిగులుతుంది. కాబట్టి ఈ గురువు అనుగ్రహం కోసం ఎల్లవేళలా ఆధ్యాత్మిక చింతనలో ఉండడం అనేది మేలు. ఇలా గురువు యొక్క అనుగ్రహం కోసం ఇత్తడి పంచలోహ పాత్రలు దానం చేయడం, అఖండ శివారాధన చేయడం, మేడి చెట్టు వృక్షాలు అన్ని చోట్ల పాతి వాటిని పెంచి పోషించడం, ముఖ్యంగా ఇప్ప చెట్టును కూడా ఆరాధన చేయడం, అలాగే ఆరోగ్యం కోసం కూడా బెల్లంతో చేసిన పదార్థాలను దైవారాధనలో నైవేద్యంగా సమర్పించడం, వీటన్నింటి వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. పుష్యరాగధారణ. పుష్యరాగధారణ మీనరాశి వారు చేయకుండా ఉండడమే మేలు. మిగిలిన వారందరూ కూడా పుష్యరాగధారణ చేసుకోవడం వల్ల చాలా అనేక సుఫలితాలను పొందుతారు. అంతేకాకుండా గురువు ప్రీత్యర్థం అతి ముఖ్యంగా బ్రాహ్మణులకి తగు ఏదన్నా పూజ చేయించుకున్నప్పుడు ఆ సత్కరించేటప్పుడు వాడిని దక్షిణ తాంబూలాదులతో వారిని ఎలాంటి కించపరిచే మాటలు మాట్లాడకుండా, అంటే ఇది చాలు ఇది ఎక్కువైపోయిందండి బాబు మీరు ఇంక వెళ్ళండి తీసుకుని అట్లా మాట్లాడకూడదు. అంటే ఒక్కొక్కసారి అవతల వాళ్ళు సంతృప్తి చెందకపోతే ఆ బ్రాహ్మణులు అది వాళ్ళది పాపం. కానీ మనం ఎంత వర్క్ చేయించుకున్నామో వాళ్ళ చేత, ఎంత పని చేయించుకున్నామో, ఎన్ని పూజలు చేయించుకున్నాం, ఎంత మంత్రం చేయించుకున్నాం, దానికి తగ్గట్టుగానే మనం వాళ్ళకి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. తక్కువ మాత్రం చేయకూడదు. దీనివల్ల కూడా గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది. తరచుగా ఇంట్లో వేదపారాయణ వేద ఘోషలు వినపడడం వల్ల కూడా గురుగ్రహం అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ మనకు చదువులు చెప్పిన గురువులు, లౌకిక విద్య అయినా సరే, వేద విద్య అయినా సరే, లేదా కొంతమంది బ్రాహ్మణులు కానీ మఠాధిపతులు కానీ నిజమైన గురువులు సొసైటీలో ఉన్నా కూడా ఇవాళ నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాము, వాళ్ళు కూడా మనకి ఏదైనా మంచి మాటలు చెప్పినప్పుడు వాళ్ళని గౌరవించడం కానీ, అలాగే మనం ఉద్యోగాల్లో ఉన్నత స్థానాల్లోకి వెళ్ళేటప్పటికీ నాకు గురువుగారండి అంటూ ఉంటారు. అంటే ఎవరైనా మనకి మంచి చెప్పే వాళ్ళందరినీ కూడా మనం గౌరవించడం వల్ల కూడా, తోటి స్నేహితులను కూడా మనకి హితవు చెప్పే వాళ్ళని కూడా గౌరవించడం వల్ల కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. చేత ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాలను పాటించుకుంటూ గురువు యొక్క అనుగ్రహం అందరికీ పొందాలని కోరుకుంటూ స్వస్తి.